వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చి బెండకాయ ఫ్రై జిగురు లేకుండా పొడి పొడి లాతు మనం అన్నంలో కలుపుకునేలాగా, అలాగే సాంబారి రసంలో కూడా చాలా టేస్టీగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ ఒక్క ఫ్రైతో మనం అన్నం అంతా కలుపుకుని తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా అయితే నేను 1/2 కేజీ బెండకాయలను అయితే తీసుకున్నానండి. మనం బెండకాయలు తీసుకున్నప్పుడు అవి లేతగా ఉన్నాయి తీసుకుంటే ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్ తీసుకుని బౌల్లో వాటర్ వేసుకుని బెండకాయని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. బెండకాయ ముక్కల్ని ఒక పొడి క్లాత్ తీసుకుని మనం కడిగిన బెండకాయని ఆరబెట్టుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇంత కూడా తడి ఉండకూడదు. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ఏంటంటే బెండకాయ ఫ్రై అన్నది చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు మనకి నచ్చిన సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే బెండకాయలు మొత్తం కట్ చేసుకున్నానండి. ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని కళాయిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం బెండకాయ ఫ్రై అయినప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అందులో 1 స్పూను మినప్పప్పు వేసుకున్నాను. అది మినప్పప్పు వేసుకుని కొంచెం వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది, అలా స్మెల్ వస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి, అది కూడా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరకాయ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేను 1 ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి. బెండకాయ ఫ్రైలో ఆనియన్స్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేయకూడదు, అలాగే మూత పెట్టకూడదు, ఎక్కువ కూడా తిప్పకూడదు. తిప్పడం వల్ల ఏంటంటే ముక్క అన్నది విడిపోతుంది. అలా కాకుండా మనం ఇప్పుడు బెండకాయ అయితే కొంచెం మగ్గిందండి. ఇప్పుడైతే రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు కూడా వేసి ఇప్పుడు 1/2 స్పూన్ కారం కూడా వేసి అది కూడా బాగా మిక్స్ చేసుకుని ఇంకొక కొంచెం 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఆల్మోస్ట్ మన బెండకాయ రెడీ అయిపోయినా 2 మినిట్స్ తర్వాత చేస్తే మన బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మన బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది బెండకాయ ఫ్రై చేసినప్పుడు జిగురు వస్తుందని లెమన్ అది పిండుతారు. అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే పిల్లలకి ఇలా చేయిలా పెట్టారంటే కలర్ఫుల్గా ఉండి కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేయండి, జిగురు లేకుండా చాలా పొడి పొడులాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.